మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏఏజేగా ఉన్న పొన్నవల్లు సుధాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య లండన్ వెళ్లిన ఆయన పలువురు స్థానికంగా ఉన్న కొంతమంది తెలుగు యువకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. ముఖ్యంగా ఫాక్స్ న్యూస్ లో చాలా గొప్ప వాళ్ళంటూ ఆయన కితాబిచ్చారు. పైగా తాను అదే ప్రాంతం నుంచి వచ్చానని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మారిపోయారు, కానీ లేకపోతే సీన్ వేరేలా ఉండేదంటూ చెప్పుకొచ్చారు. From basically a faction family. ఒక ఫ్యాక్షన్ చాలా గొప్ప ఉంటాడు, ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్. కోస్టల్ ఏరియా ఈ నాయకుల సంగతి, ఇటు ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు, ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తున్నాడు, ఎస్ఎన్ తిట్టా ఉంటాడు, దబాయిస్తుంటాడు, వీడు వచ్చి మెట్టు మాట్లాడుతుంటాడు. వాళ్ళు వాళ్ళు కాదు. ఒక మీరు గాడ్ ఫాదర్ చదివి ఉంటారు కదా, గాడ్ ఫాదర్ దాని వీటిలో క్యారెక్టర్ అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్, సెకండ్ సన్ కి ఫియాన్సీ పోద్ద పార్టీ. ఆ పార్టీకి పోతే ఒక వాళ్ళ బర్త్డే రోజు, ఆయన బర్త్డే రోజు డాన్ బీటో క్యారెక్టర్ పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్ లో పుట్టిన వర్డ్ అది, ఇటలీలో సిసిలీలో. ఎవడు చేయడిగిన ఇస్తుంటాడు, కూర్చుంటాడు మోకాళ్ళ కూర్చో ఇక్కడ కిస్ చేయాలి, వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తుంటాడు. వాళ్ళ ఫియాన్సీ అడుగుతాడు సార్, ఇది నాయన్ అంటే దట్ ఈస్ ది బాండ్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్, హీస్ ఎ ఫ్యాక్షనిస్ట్. ఇప్పుడు జగనన్న పాప మారిపోయాడయ్యా, నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ కూడా నాకు, ఇది నిజం, ఇది నిజం. ఆయన రాబడ్డా గమ్మునుంటే చాలు, చూసుకోడు ఒప్పుకోడు. కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి. ఒక్కటి చెప్తున్నానమ్మా, 2019 ఎలక్షన్ అయిన తర్వాత 6 సంవత్సరాలు ఒకసారి పోసారు వాళ్ళు ఏం చేస్తారు, మనం మంచితనం చూసి రిలీజ్ చేయటం లేదు. ఐ కేమ్ ఫ్రమ్ బేసికలీ ఫ్యాక్షన్. పొన్నవల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుటేటర్ పవన్ లాగుతారు అందిస్తారు. పవన్ చెప్పండి, పొన్నవల్లి ఏ సందర్భంలో ఫ్యాక్షన్స్ల గురించి మాట్లాడారు, అసలు ఆ మాటలు మాట్లాడిన అవసరం పొన్నవల్లికి ఎందుకు వచ్చిందంటారు, మొత్తంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు పవన్? ఇటీవల ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి లండన్లో పర్యటించారు, అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయన కూడా విదేశాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి కూడా అటు విదేశాల్లో ఆయన వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ కలిసిన స్థానిక యువకులు, ఆ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన యువకులు, వైసీపీ అభిమానులందరినీ పొన్నవల్లి సుధాకర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఫ్యాక్షనిస్ట్లు అంటే చాలా మంచి వాళ్ళంటూ ఆయన చెప్పడం కొంత సంచలనం రేపుతుంది. తాను కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచే వచ్చాను, కానీ అటు ఫ్యాక్షనిస్ట్లు అంటే నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళంటూ ఆయన చెప్తూ వచ్చారు. అంతేకాకుండా గాడ్ ఫాదర్ అనే పుస్తకంలోని అటు క్యారెక్టర్స్ని చెప్తూ, ఆ క్యారెక్టర్స్ తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎలా నిలబడతాయో అక్కడ ఉన్న యువకులకు అందరికీ వివరించి చెప్తున్నారు. ఇటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులందరూ కూడా ఫ్యాక్షనిస్ట్లుగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన పూర్తి స్థాయిలో మారిపోయాడు. ఆయన కనుక ఫ్యాక్షన్ భావజాలం ఆయనకు కనుక ఫ్యాక్షనిస్ట్గా ఉండి ఉంటే అందరినీ కూడా, ఆయన వ్యతిరేకులందరినీ కూడా 3 రోజుల్లోనే లేపేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, ఆయన పూర్తిగా మారిపోయారంటూ చెప్పారు. అంతేకాకుండా ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం అభ్యంతరానికి కారణమవుతుంది. కోస్తా ప్రాంతానికి చెందిన లీడర్లను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కోస్తా ప్రాంతానికి సంబంధించిన లీడర్లు, ఎవరైనా కార్యకర్త వచ్చి తనకు సాయం చేయాలంటే ఫోన్లు చేయకుండానే ఫోన్లు చేసినట్టుగా నటిస్తారు, అవతల ఎస్ఐని దబాయిస్తున్నట్టుగా నటిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత అటు కోస్తా ప్రాంత నాయకులు పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. కానీ
ప్రస్తుతం మాత్రం 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అక్కడ ఉన్న ఆయన వ్యతిరేకులు కావచ్చు, ప్రతిపక్షానికి సంబంధించిన నేతలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరి పట్ల ఎటువంటి అటు హాని చేయలేదు, దాంతో వాళ్ళు ఏమీ చేయలేరని అనుకుంటున్నారు. కానీ ఈసారి అలా ఉండబోదు పరిస్థితి అంటూ అక్కడ ఉన్న యువకులకి చెప్తున్నారు. అయితే అడిషనల్ అడ్వకేట్ జనరల్ లాంటి హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఒక ఫ్యాక్షనిస్ట్లు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేరాలకు పాల్పడిన వాళ్ళు, ఒక నేర స్వభావం ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎలా ఇక పొగుడతారంటూ ఆయన పైన ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కాక వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారనే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అటు కోస్తా ప్రాంతానికి సంబంధించిన నేతల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కోస్తా ప్రాంతపు లీడర్లు ఎవరు కూడా కార్యకర్తలకి అండగా నిలబడరు, వాళ్ళు కేవలం నటిస్తారన్న ఆయన చేసిన వ్యాఖ్యలపైన అక్కడ కోస్తా ప్రాంతం నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి ఫ్యాక్షనిస్టులను పొగడటం అనేది కొంత సంచలనంగా మారింది. ఆయన నిత్యం అక్కడ కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉంటారు, చట్టానికి సంబంధించిన అన్నీ చేస్తూ ఉంటారు. కానీ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని అటు చట్ట వ్యతిరేక శక్తులను సంఘ వ్యతిరేక శక్తులను ఏ రకంగా మంచి వాళ్ళంటూ పొగుడతారంటూ ఆయన పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే కామెంట్స్తో ఆయన ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న పవన్, అలాగే చూసుకుంటే కోస్తా లీడర్ల కన్నా రాయలసీమ ఫాక్స్నిస్ట్లే మంచోళ్ళు అనడం కూడా మనం చూసాము. ఇది రాజకీయంగా వివాదం సృష్టించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గతంలో కొన్ని చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనకు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసును అడ్డం పెట్టుకొని అప్పుడు షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు, అటు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో రావడానికి కారణం అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. దానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు, ఎవరు స్పందించలేదు. కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించి ఆమె చేసిన వ్యాఖ్యలపైన సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలానే టీడీపీ నేతల పైన విమర్శలు చేయడానికి కూడా ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అసలు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయనకు రాజకీయ పార్టీ విమర్శలతో సంబంధం లేకుండా ఉండాలి. కానీ ఆయన ఫక్తు వైసీపీ నేతలాగానే వ్యవహరిస్తున్నారనేది ఆయన పైన ఉన్న ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన నేతలను ఉద్దేశించి చులకనగా మాట్లాడటం పట్ల కూడా అటు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేకుంటే ఆయనకు గట్టి గుణపాఠం నేర్పిస్తా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా ఆయన ఇటీవల లండన్లో పర్యటిస్తూ కొంతమంది యువకులతో చేసిన ఏదైతే మనం ఇప్పుడు వీడియో చూసామో ఆ వీడియో వైరల్గా మారింది. దానిలో చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, అటు ఫ్యాక్షనిస్టులు మంచి వాళ్ళు అనడం ఒక న్యాయవాదిగా ఎంతవరకు సబబని, అట్లనే ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చులకనగా చేసి మాట్లాడటం పైన కూడా ఆయన పైన విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. I came from basically a faction family. Oka faction it chala goppo untadu endukante vaadu karyakarta kosam vaadu naminodu kosam it sachipoye daniki kuda leader vastadu factionist coastal area undi ee naayakul sangathi ee phone vachi pettu maa vaadu vastaru idi oka plan phone vachi pettu maa vaadu vastunnadu sn tirtha untadu dabai istuntadu idu vachi mittu vaadu 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 call ఒక మీరు గాడ్ ఫాదర్ చదివి ఉంటారు కదా, గాడ్ ఫాదర్ అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్, సెకండ్ సన్ కి ఫియాన్సీ పోద్ద పార్టీ. ఆ పార్టీకి పోతే ఒక వాళ్ళ బర్త్డే రోజు, ఆయన బర్త్డే రోజు డాన్ బీటో క్యారల్ పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్ లో పుట్టిన వర్డ్.